హే గాయ్స్, ఈరోజు మనం పేపర్ సిలింట్ యాజ్ బ్యాక్ టాప్ అనే ఇంజెక్షన్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ పైపరాసిలిన్ మరియు టాజోబాక్టమ్. దీని యొక్క ధర 546 రూపాయలు ప్రతి 20 ml వయల్కి. దీనిని ట్రైకా తయారీ మరియు అమ్మకాలు చేస్తుంటుంది. దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా న్యూమోనియా లేదా బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం మరియు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫీవర్స్ని తగ్గించడం కోసం కూడా ఈ మెడికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్లో వచ్చే గనీరియా లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం, కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. మరియు ఈ ఇంజెక్షన్ని సెప్టిక్ అవ్వడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని త్వరగా తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఇంకా జాయింట్స్ అండ్ బోన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం మరియు ఫ్రాక్చర్ అయిన బోన్ని త్వరగా రికవర్ చేయడానికి లేదా ఫర్దర్గా ఇన్ఫెక్షన్కి గురవ్వకుండా కాపాడడం కోసం ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అవడం వల్ల అయ్యే కొన్ని రకాల గాయాలను మరియు కొన్ని రకాల వాపు గడ్డలను తగ్గించడానికి మరియు చీము రాకుండా ఉండడం కోసం కూడా ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు థ్రోట్లో వచ్చే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్, నోస్లో వచ్చే సైనసైటిస్ ఇన్ఫెక్షన్, ఇయర్లో వచ్చే బ్యాక్టీరియల్ ఓటైటిస్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం కూడా, ఇంకా దీనిని బర్న్ ఇంజరీస్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడినని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతి రావడం, సరిగా జీర్ణం కాకపోవడం, డయేరియా అవ్వడం, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం, ఇంజెక్షన్ వేసిన చోట వాపు రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే, గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న లేదా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ గారికి మీరు ముందే ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ కూడా పెనిసిలిన్ ఇంజెక్షన్ లాంటిదే కాబట్టి అందరికి సూట్ అవ్వకపోవచ్చు. కొందరిలో ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా రావచ్చు. కాబట్టి ఈ ఇంజెక్షన్ వేసే ముందు టెస్ట్ డోస్ అనేది ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. టెస్ట్ డోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఐకార్డ్లో ఒక వీడియో ఉంది, పూర్తిగా చూడండి. పౌడర్ ఫామ్లో ఉండే ట్రోయిజన్ టీజెడ్ 4.5 గ్రామ్ ఇంజెక్షన్లో 20 ml స్టెరైల్ వాటర్ని యాడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత షేక్ చేయాలి. ఇంజెక్షన్ రెడీ అయిందనుకున్న తర్వాత డ్రా చేసి 100 ml NSలో డైల్యూట్ చేసి పేషెంట్కి స్లో ఐవి ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత రోజుకు 2 సార్లు చొప్పున 3 రోజుల వరకు లేదా 5 రోజుల వరకు పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ను బట్టి ఈ డోసేజ్ అనేది డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. దీని యొక్క డోస్ క్యాల్కులేషన్ గమనించినట్లయితే 40 kg కంటే ఎక్కువగా బరువు ఉండే పెద్దవాళ్ళలో అయితే 100 mg/kg,